హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఓన్ బాస్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నేను చేసే మరిన్ని మంచి మంచి వీడియోస్ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమిటంటే కిరాణా షాప్ బిజినెస్ ఫ్రెండ్స్ అయితే ఈ రోజుల్లో మన కళ్ళ ముందు జరిగే చిన్న చిన్న మంచి వ్యాపారంలోని ఒక మంచి బిజినెస్ ఐడి ఏదైనా ఉందంటే అది కిరాణా షాప్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ చాలామంది అంటూ ఉంటారు లాభాలు చాలా తక్కువ రూపాయి రెండు రూపాయలు చిల్లర కోసం పనిచేయాలి ఏమి ఏమీ మిగలదని చెప్పేసి అంటూ ఉంటారు ఫ్రెండ్స్ అయితే ఒప్పుకుంటాను లాభాలు చాలా తక్కువ రూపాయి రెండు రూపాయల చిల్లర కోసం పని చేయాలి అయితే ఇన్ని ఐటమ్స్ అమ్ముతున్నా మనం ఆలోచిస్తే మనం చాలా ఐటమ్స్ అమ్ముతాం ఫ్రెండ్స్ ఇందులో కిరాణా షాప్లో వచ్చేసి ఉదయం మనం బ్రష్ చేసుకునే టూత్పేస్ట్ దగ్గర నుంచి రాత్రి మనం పడుకునే ముందు మనం రాసుకున్న జెండు బామ్ వరకు నెక్స్ట్ అదేవిధంగా చిన్న పిల్లలకు లాలీపాప్లు లాటరీ టికెట్లు డ్రైవర్లు కూడా అమ్ముతాం ఫ్రెండ్స్ మనం సరదాగా కాల్చే సిగరెట్లు అలా అలాగే పార్టీలో తగే కూల్ డ్రింక్లు ఇంట్లో వాడే పప్పులు ఉప్పులు మొదలగు నిత్యవసర వస్తువులు కాయగూరలు ఇలా చాలా ఐటమ్స్ అమ్ముతాం ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి పూజించే అగరబత్తుల దగ్గర నుంచి దిష్టి తగిలినప్పుడు తీసుకునే నిమ్మకాయల వరకు ప్రతి ఐటమ్ కూడా ఈ కిరాణా షాపులో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది ఉదయం నుండి సాయంత్రం వరకు ఎవరో ఒకరు ఏదో ఒకటి కొంటూనే ఉంటారు ఫ్రెండ్స్ అలా కంటున్యూగా జరిగే బిజినెస్ ఫ్రెండ్స్ అయితే దీంట్లో లాభాలు ఏంటంటే ఎలా ఉంటాయంటే ప్రతి పైన కూడా టెన్ పర్సెంటేజ్ నుండి ట్వంటీ పర్సెంటేజ్ వరకు ప్రతి వస్తువు పైన కూడా లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్ మనకి అంటే ఒక వస్తువు పైన టెన్ పర్సెంటేజ్ లాభం ఉండొచ్చు ఇంకొక వస్తువు పైన ట్వంటీ పర్సెంటేజ్ లాభం ఉండొచ్చు అంటే మనం యావరేజ్గా ఒక వస్తువు అంటే ఒక యావరేజ్గా ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మనకి లాభం ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఒక వెయ్యి రూపాయలు కనుక మనం అమ్మినట్లయితే మనకి నూట యాభై రూపాయలు మిగుతుంది ఫ్రెండ్స్ ఒక మారుమూల గ్రామంలో ఒక చిన్న పల్లెటూరులోని మినిమంలో మినిమం చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను ఈజీగా మూడు వేల రూపాయలు అమ్తారు ఫ్రెండ్స్ మూడు రూపాయలు అంటే వాళ్ళకి తక్కువలో తక్కువ నాలుగు వందల యాభై రూపాయలు మిగులుతుంది ఫ్రెండ్స్ వాళ్ళకి అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న గ్రామంలో మారుమూల్లో అది కాకుండా మీరు ఒక మెయిన్ సెంటర్లోని లేకపోతే ఒక సిటీలోని టౌన్లోని పెట్టుకున్నట్లయితే ఈ బిజినెస్ని మీకు ఏంటంటే మూడు వేలు కాస్త పదివేలు వరకు వెళ్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఇప్పుడు కిరాణా షాప్లోని రూపాయి రెండు రూపాయలతో మూడు వేల రూపాయలు సంపాదించడం చాలా కష్టమని చెప్పి చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్ అయితే మీరు అనుకుంటే కిరాణా షాప్ అంటే లాలీపాప్లో చాక్లెట్లే కాదు ఫ్రెండ్స్ అందులో కొంచెం పెద్ద ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూల్ డ్రింక్ తీసుకుంటే తొంభై రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ తొంభై రూపాయలకి సరే వస్తుంది మనకి ఒక లీటర్ ఆయిల్ అమ్మితే వన్ ఫార్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఒక లీటర్ పెట్రోల్ బ్లాక్లో అమ్మితే వంద రూపాయలు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ అలాగే ఫ్రిడ్జ్లో ఏంటంటే ఐస్ క్రీమ్లు ఉంటాయి ఫ్రెండ్స్ అదేవిధంగా వాటిపైన కూడా కమిషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇకపోతే ప్రతిరోజు ఇంట్లో వాడే కాయగూరలు ఫ్రెండ్స్ ఇకపోతే పప్పులు ఉప్పులు ఇలా ప్రతి పెద్ద పెద్ద పప్పు ఏంటంటే మినిమం ఒక కేజీ వచ్చేసి ఇంచి వంద రూపాయలు ఉంది ఫ్రెండ్స్ మినిమం ఏ పప్పు చూసుకున్నా సరే సాధారణంగా వంద రూపాయల వరకు ఉంది ఉంది ఫ్రెండ్స్ పప్పు కాబట్టి మూడు వేల రూపాయలు షాపులు అమ్మడం అంటే పెద్ద కష్టం అని చెప్పేసి అనుకోవద్దు ఫ్రెండ్స్ అది అసలు పెద్ద కష్టమే కాదు మూడు అంటే డైట్ తీపు కావాలంటే మీరు మీ ఏరియాలో ఉన్నటువంటి ఎవరినైనా ఒక అడుగు చూడండి ఒక కిరాణా షాప్ వ్యక్తిని అడుగు చూడండి ఎంత వస్తుందని చెప్పేసి అడిగితే వాళ్ళు నిజంగా జెన్విన్గా చెప్తే మినిమం ఐదు వేల పైన ఒక మారుమూల గ్రామంలో చిన్న పల్లెటూరులో అటువంటి దగ్గర ఐదు వేలు ఉంటుందంటే ఒకవేళ మీరు సిటీలో పెట్టినట్లయితే మీకు ఇంకా ఎక్కువే వస్తుంది ఆదాయం ఫ్రెండ్స్ అయితే నాకు తెలిసింటే ఇది ఒక మంచి బిజినెస్ ఐడియని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక టూ త్రీ మంత్స్ ఏంటంటే మీరు మీ ఇంటికాడ వాళ్ళకి ఏంటంటే అప్పచెప్పేసినట్లయితే మీ ఇంటికాడ ఉండేటువంటి లేడీస్కి లేకపోతే పెద్దవారికి అప్పచెప్పేసినట్లయితే వాళ్ళు కూడా ఈ బిజినెస్ని చాలా ఈజీగా మెయింటైన్ చేయగలరు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఆల్రెడీ టూ త్రీ మంత్స్ అలవాటు చేస్తారు కాబట్టి వాళ్ళు ప్రతిరోజు వాడే ఐటమ్సే కాబట్టిగా వాళ్ళకి చాలా ఈజీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరే ఉండవలసిన అవసరం లేదు మీ ఇంట్లో ఉండేటటువంటి ఆడవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇది ఒక మంచి బిజినెస్ వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నేను చేసే మంచి మంచి వీడియోస్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్